అనకాశి చిత్రకళ ప్రదర్శన మరి సెమినార్ జరుగుతున్న క్రమంలో ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న కేశవ్ అన్న మరియు ప్రొఫెసర్ తిరుమల రావు గారు, ఏలి లక్ష్మణ్ గారు, శ్రీనివాస్ గారు, మనోజ్ గారు, గడ్డం వెంకన్న, మిగతా నకాశి కుటుంబ సభ్యులందరికీ కూడా మీకు అందరికి పాదాభివందనాలతో మాకు ఆ గౌరవం ఉన్నదా. నేను చెప్తా, నేను ఒట్టిగానే అంటలేను, లేదు అంటలేను లేదు. దానికి కారణం కళాకారులను మనం గౌరవిస్తాము, అయ్యేలా కాదు కదా. ఏండ్ల చరిత్ర ఉన్న ఈ యొక్క ఆర్ట్ ఫామ్, ఈ కళ ఇది. అయితే తిరుమల రావు గారు ఉన్నారు, అటు వెంకన్న రీసెర్చ్ చేసిన వెంకన్న మాట్లాడిండు. ఇంకా సమయం ఉంటే వారు చాలా విషయాలు తన రీసెర్చ్ వారు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రొఫెసర్ తిరుమల రావు గారు నిష్ణాతులు ఉన్నారు ఇక్కడ. ఏలి ఒక కళాకారునిగా ఈ కళను ఎలా చూస్తున్నాడు కూడా వారి అనుభూతి మాట్లాడే ఏలే ఉన్నాడు. ముఖ్యంగా నాకు ముఖ్యంగా ఈ నకాశీ కళ అనేది దగ్గరగా పరిచయమైంది ప్రొఫెసర్ తిరుమల రావు గారి ద్వారా. వారు ఈ రీసెర్చ్ చేస్తూ జానపద కళల పట్ల ఆసక్తి ఉండి నాటకాలు, ఆటలు, పాటలు మౌఖికంగా, అంటే మనకు రాతలో లేని గేయాలలో ఉన్న వాటి మీద, జానపద కళల పైన, వీటన్నిటి మీద ఆయన జీవితాంతం మొదటి నుంచి కూడా యుక్త వయసు వచ్చి శ్రమించి యూనివర్సిటీలో ఒక ఉపాధ్యాయునిగా చెప్తున్న క్రమంలో ఈ నకాశి కళలను, కొయ్య బొమ్మలను, ఇట్లా కొన్ని కళారూపాలను ఆయన వెతికి తీసి, అదొక ఒక యాంగిల్లో వెతికి తీసిన తిరుమల రావు గారు ఎట్లా దీనికి ఆదరణ, అంటే మనకు 75 నుంచి ఈ కళను భారతదేశ ప్రభుత్వం గుర్తించింది, గుర్తించి కూడా మన క్రాఫ్ట్ బోర్డు కూడా దీన్ని ఏ రకంగా మనం దేశ స్థాయిలో తీసుకెళ్ళాలనే ప్రయత్నం చేసి మీ యొక్క వర్క్ను వాళ్ళ స్టాల్స్లలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిన అంటున్నారు. కానీ అది సరిపోదు. కాబట్టి ఈ కళను నిలబెట్టి పరిరక్షించి రేపు ఉపాధి, ఈ కుటుంబాలకు ఉపాధి ఉండే రీతిగా మనం ప్రయత్నం చేసిన పక్షంలో ఈ కళ నిలబడిపోతుంది. ఒక కొత్త చరిత్రకి మలుపు తిరుగుతున్న వేళ ఇది. అంటే మీకు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అది ఎలా అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ నా మనసు చెప్పేది ఏంటంటే నకాశీ కళకి, కళాకారులకి తప్పనిసరిగా ఇది ఈ ప్రదర్శన సందర్భం ఒక మలుపు కావాలని కూడా నేను ఆశిస్తున్నాను. చాలామంది కళాకారులు ఉంటారు, రకరకాల కళాకారులు ఉంటారు, మనకు పంచాణం అంటారు, కమ్మరి కుమ్మరి వడ్రంగి స్వర్ణకారులు, వాళ్ళందరూ కళలు సమాజానికి ఉపయోగపడే పరికరాలని మనకి ఇస్తారు, వాటిని కళాత్మకంగా తీర్చిదిద్దుతారు. కానీ అలాంటి వస్తువు ఏదీ లేకుండా, పదార్థం ఏదీ లేకుండా మనము బొమ్మని ఇస్తాం. దారుశిల్పం అంటే కర్ర ఉండాలి, స్వర్ణం కావాలంటే అది స్వర్ణం ఉంటేనే కంసాలి పనిచేస్తాడు, రాయి ఉంటేనే శిల్పం అవుతుంది, ఇనుము ఉంటేనే కమ్మరి పనిచేస్తాడు. కానీ నకాశీ చిత్రకారుడు దేనినైనా దాని మీద బొమ్మని తయారు చేసి మనకు దైవాన్ని ఇస్తాడు, మనకు వినోదం కల్పిస్తాడు, మనకి ఆట వస్తువులను ఇస్తాడు, బొమ్మలను ఇస్తాడు, ఈ ప్రపంచాన్ని మనకు సృష్టించి మన ముందుంచుతాడు. కాబట్టి నకాశీ ఆర్ట్ చిత్రకళ చాలా గొప్పది. విశ్వకర్మీయులకు పోటీ పడి చిత్రలేఖనాన్ని, సింగారాన్ని, ఈ సమాజానికి సంబంధించిన సౌందర్య శాస్త్రాన్ని అందించేవాడు నకాశీ. ఈ నకాశీ చిత్రకళ వేదకుమార్ గారు 550 సంవత్సరాల క్రితమదన్నారు. 1650లో మార్కండేయ పురాణం స్క్రోల్లో పటంకథ ఉంది అని చెప్పారు.